హాయ్, మనం ఆన్లైన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. ఆన్లైన్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు, క్లాసెస్ రికార్డ్ అయ్యి మన వెబ్సైట్లో ఉంటాయి. రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. సో రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనం ఈరోజు ఇండియన్ హిస్టరీలో చోళ సామ్రాజ్యం గురించి డిస్కస్ చేస్తాం. సో నవీన చోళులు అంటారు 847 నుంచి అరౌండ్ ఒక 4 శతాబ్దాల వరకు కూడా వీళ్ళు పరిపాలన చేయటం జరుగుతుంది. సో అందులో కొంత ముఖ్యమైన రాజులు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉన్నదన్నది పరిశీలన చేస్తాం. సో విజయాల చోళ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది. సో ఫౌండర్ ఆఫ్ చోళ డైనెస్టీగా మనం ఈయన్ని పరిగణించడం జరుగుతూ వస్తుంది. దాని తర్వాత ఆదిత్య చోళ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్. సో ఆదిత్య చోళని రియల్ ఫౌండర్ ఆఫ్ డైనెస్టీగా మనం తీసుకుంటాం. సో ఆదిత్య చోళ తర్వాత పరాంతక్ బన్. సో ఈయనకి మదురై కొండ బిరుదు ఉంది. ఎస్పెషల్లీ ఈయన ఉత్తరామిరర్ ఇన్స్క్రిప్షన్ స్థానిక ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. భారతదేశ చరిత్రలోనే మనం ఇప్పుడు రిప్పన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అంటాం. 73rd Amendment, 74th గురించి డిస్కస్ చేస్తాం. కానీ సుమారు 1000 సంవత్సరాల ముందే రాతపూర్వకంగా స్థానిక పరిపాలనకి పునాదులు వేసిన ఘనతగా మనం ఉత్తరామిరర్ ఇన్స్క్రిప్షన్ని తెలియజేస్తాం. సో ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అది ఏమున్నది అన్నది డిస్కస్ చేయాలి. నెక్స్ట్ సుందర చోళ అందరికీ పొన్నై సెల్వని మూవీ టచ్లోనే ఉన్నది, యూట్యూబ్లోనే ఎక్కడో చూస్తూ ఉంటారు. సో ఈ సుందర చోళలో రాజరాజ అరుమోళివర్మ గురించి చెప్పుకుంటాం. ఈయన లేకుండా తమిళనాడు హిస్టరీయే లేదు, సౌత్ ఇండియన్ హిస్టరీయే లేదు, ఎస్పెషల్ ఇండియన్ హిస్టరీయే లేదు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విదేశాలలో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసిన ఘనత రాజరాజ చోళకే దక్కుతుంది. సో మొత్తం ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియన్ హిస్టరీని ఒక పార్ట్గా తీసుకుంటే, సో ఏ విధంగా అయితే ఎస్కేఆర్ శ్రీకృష్ణదేవరాయ గురించి డిస్కస్ చేస్తామో అదే స్థాయిలో రాజరాజ చోళ గురించి డిస్కషన్ ఉంటుంది. సో ఈయన గురించి ఏమిటి, ఈయన కాంట్రిబ్యూషన్ ఏమిటి అన్నది చూస్తాం. సో ఈయన తర్వాత రాజాదిరాజ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్, ఆయన ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంది. సో ప్రీవియస్ మ్యాప్కి ఇప్పటికీ కమిట్మెంట్ ఏ విధంగా కంపారిజన్ అన్నది చూస్తాం. సో దాని తర్వాత చివరి చోళులు వారి యొక్క కాంట్రిబ్యూషన్ని పరిశీలన చేస్తాం. సో ఇది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేయబోయేది. సో చోళులకి సంబంధించి ఒక క్రోనాలజీ, వాళ్ళ రాజు రాజవంశాలు, రాజుల యొక్క కాంట్రిబ్యూషన్ తెలవాలి. ఎస్పెషల్లీ వీరి కాలంలో జరిగిన పరిపాలన విధానం. ఒక ప్రశ్న వస్తుంది, ఇప్పటికి సివిల్ సర్వీస్లో గత 10 సంవత్సరాల నుంచి చూస్తే 3 ప్రశ్నలు ఈ పరిపాలన మీదనే రావటం జరిగింది. సో ఏ విధంగా రాజ్యం యొక్క డివిజన్ ఉంటుంది, అందులో వాటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, దాని క్రమం ఉంటుంది. అండ్ వీరి కాలంలో జరిగిన సామాజిక ఆర్థిక పరిస్థితులు, మొన్న మధ్య కూడా చూసాం సివిల్స్లో. సో ఈ నాగపట్టణం కానీ ఇట్లా ఏదో ఒక రేవు పట్టణాన్ని ఇస్తూ అట్లా వీళ్ళు కనెక్ట్ అవుతూ వస్తారు. చోళా గురించి లేకుండా సివిల్ సర్వీస్ పేపర్ ఉండదు, అంత ఇంపార్టెన్స్. సో చోళా లేకుండా ఈసారి ఏబిపిఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఉండదు. సో అందులో చోళాకి సంబంధించి ఒకటి రాజవంశం కానీ పరిపాలన కానీ, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఎస్పెషల్లీ వీరి కాలంలో జరిగిన సాహిత్య పోషణ కానీ కళల పోషణ కానీ, ముఖ్యంగా భారతదేశమే గర్వించదగ్గ బృహదీశ్వర ఆలయ నిర్మాత రాజరాజ చోళ కాంట్రిబ్యూషన్ని పరిశీలన చేస్తాం. సో ఆ రకంగా ఈ చోళా పీరియడ్ అన్నది ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మంచి స్కోర్ వస్తుంది, ఈజీ ఫార్మాట్లో నేను మీకు కమ్యూనికేట్ చేస్తున్నా. సో ఈ చోళా గురించి చదివేటప్పుడు చోళులు మనం నవీన చోళులని ఇప్పుడు 8th century ఏడి నుంచి చూస్తాం. అంతకు ముందే సంగమ వంశంలో దాదాపు 6 శతాబ్దాల పాటు, అంటే 600 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో చోళ, చేర, పాండ్య ఈ వంశాలు రాజ్యం చేయటం జరిగింది. 3rd century BC అంటే మౌర్యుల సమకాలీనములోనే, మౌర్యుల ముఖ్యంగా చంద్రగుప్త వన్ ఇతని కొడుకు బిందుసారా
బింబిసారా కాదు బిందుసారా, బిందుసారా కొడుకు అశోక, అశోక. సో మౌర్యుల కాలములోనే ఈ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వటం జరిగినాయి దక్షిణ భారతదేశంలో. భారతదేశానికి వచ్చిన గ్రీకు రాయవారి మెగస్తని సిండికాలో కూడా చోళ సామ్రాజ్య ప్రస్తావన ఉన్నది. సో అప్పటి నుంచి కూడా చోళ సామ్రాజ్యం అన్నది ఎస్టాబ్లిష్లో ఉన్నది ఈ ఇండియన్ హిస్టరీలో. ఈ చోళ సామ్రాజ్య దీని స్థాపకుడు ఎలారాగా భావించడం జరుగుతూ వస్తుంది. సో ఒరిజినల్గా ఇది ఈయన ఫౌండర్ అని మనము డిఫరెంట్ సోర్స్ డిఫరెంట్గా చెప్తాయి, బట్ ఎలారా కన్సిడర్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ చోళా డైనస్టీ డ్యూరింగ్ సంగం ఇరా. సో దాని తర్వాత ఏం జరిగింది ఏంటన్నది ఇట్స్ హిస్టరీలో బ్లాక్ హిస్టరీగా మనము తెలియజేస్తూ ఉంటాం. ఆ తర్వాత క్రోండాజీ కానీ ఇవంతా కూడా డిస్కంటిన్యూ అయిపోయింది. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇట్లా బుక్స్ రాస్తూ కూర్చోలేదు, దానికి సంబంధించిన డేటా ఈరోజు అంతగా అవైలబిలిటీ లేదు. ఆ కారణంగా దీని తర్వాత ఏమైంది అన్నది ఇది ఒక చీకటి కోణంగా తీసుకుంటాం. అందుకే దీని యొక్క ప్రస్తావన తగ్గించేసి చోళుల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు 8th century నుంచి స్టార్ట్ చేస్తాం. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్లాసిక్ లాంగ్వేజ్ స్టేటస్ తమిళకే దక్కింది. సో ఆ స్టాటిక్ ఇది క్లాసిక్ లాంగ్వేజ్ స్టాటిక్ కూడా ఈ చోళ సామ్రాజ్యం నుంచే పునాదులు పడ్డాయి. సో అంత గొప్ప కాంట్రిబ్యూషను ఇక్కడి నుంచి మన యొక్క క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఫౌండర్ విజయాల చోళ. సో ఈ విజయాల చోళ అనే ఆయన ఇక్కడ మీకు ఉరయూరు అని కనిపిస్తుందండి. ఉరయూరు అని ఒక చిన్న గ్రామం ఆ రోజుల్లో, ఈరోజు అది తిరుచినాపల్లి అంటే ఈరోజు తెలంగాణ వాళ్ళు ఎవరు ఉన్నారు, బిహెచ్ఎల్ ఉంది, చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కూడా తిరుచినాపల్లి. ఆ ఉరయూరులో ఒక చిన్న సామంతుడిగా, పాండ్యుల సామంతుడిగా ఈయన ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. సో ఈ కాలంలో పాండ్యులు మరియు పల్లవులు ఇద్దరు కూడా ఘర్షణ పడటం జరిగింది. అరే నువ్వు గ్రేటా నేను గ్రేటా. పాండ్యులు దక్షిణంలో ఇక్కడ ఉన్నారు, పల్లవులు ఉత్తరాన కంచిపురం. కంచి శారీస్ అందరికీ తెలిసిందే, కంచిపట్టు అంటూ ఉంటాం, మూవీస్లో కూడా చూపిస్తుంటాడు. సో ఆ కంచిపురాన్ని రాజధానిగా చేసుకొని పల్లవులు పరిపాలన చేస్తున్నారు. మధురై మీనాక్షి పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ మధురైని రాజధానిగా చేసుకొని పాండ్యులు పరిపాలన చేస్తున్నారు. సో నీ ఆధిపత్యమా నా ఆధిపత్యమా అని ఇద్దరు క్లాష్ జరుగుతూ వస్తుంది, కొట్టుకుంటున్నారు. ఇలా కొట్టుకుంటున్న ఈ సమయంలో మధ్యలో తిరుచినాపల్లి అని ఒక సిటీ ఉన్నది, కావేరీ నది ఇవంతా వెళ్తుంది అంత మనకు తెలిసిందే, దాన్ని ఉరయూరు అంటాము. ఉరయూరు దేనికి ప్రసిద్ధి అన్నది కూడా ప్రశ్న ఉన్నది. ఈ ఉరయూరు అన్నది ముత్యాలు మరియు ప్రీసియస్ స్టోన్స్, ఈ రంగురాళ్ళు అంటూ ఉంటాం. సో వాటికి ప్రసిద్ధి, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఉరయూరు దేనికి ప్రసిద్ధి అంటే ముత్యాలు మరియు ఈ రంగురాళ్ళు ప్రీసియస్ స్టోన్స్కి ప్రసిద్ధి. దీనిని పాండ్యుల యొక్క సామంతుడిగా పరిపాలన చేస్తున్న విజయాల ఒక మంచి అవకాశంగా తీసుకొని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. స్వతంత్రాన్ని ప్రకటించుకోవటమే కాక అలా ఇలా బైనాక్యులర్స్ పెట్టి చూస్తూ ఉన్నాడు, ఇంకెవడన్నా వీక్గా మనకు కనిపిస్తున్నాడా అని. సో తిరుచినాపల్లి నుంచి తంజావూరు ఒక కొద్ది దూరంలోనే ఉంటుంది. ఈ తంజావూరుని పరిపాలన చేస్తున్న ఇంకొక చిన్న సామంతుడు ముత్తయార్. సో ముత్తయార్ ఎలంగో ముత్తయార్ రాజ్యము, వీళ్ళు కూడా పాండ్యుల సామంతులే. ముత్తయార్ అన్నాడు ముసలోడుగా ఉన్నాడు. సో ముసలోడుగా ఉండి పరిపాలన చేయలేకపోతున్నాడు. సో ఎలంగో ముత్తయార్ ఆయన. సో ఈ ముత్తయార్ని కానీ మనం క్యాచ్ చేశామంటే తంజావూరుని రాజధానిగా చేసుకొని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, వీళ్ళు ఎలాగో కొట్టుకుంటారు కొట్టుకొని అని విజయాల చోళ ముత్తయార్ నుంచి తంజావూరుని స్వాధీనం చేసుకొని చోళ సామ్రాజ్యానికి స్థాపన చేయటం జరిగింది. సో తంజావూరుని రాజధానిగా చేసుకొని చోళ సామ్రాజ్యానికి రాజ్య స్థాపన చేశాడు. అట్లా చోళులలో సామ్రాజ్య స్థాపకుడుగా నవీన చోళులు అంటే ఈ మధ్యయుగానికి చెందినవారు, నవీన యుగ చోళ మూల పురుషుడు ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే
విజయాల చోళా అన్నది మీ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ పాయింట్. ఈయన ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అనేది సెకండ్ క్వశ్చన్ వస్తుంది. ఉరయూరు, మోడర్న్ డే తిరుచినాపల్లి. ఇతను ఎవరి సామంతుడుగా ఉన్నాడు? పాండ్యుల సామంతుడుగా ఉన్నాడు. సో ఇతను ఎవరి వద్ద నుంచి తాంజూర్ని తీసుకోవటం జరిగింది? ముత్తయార్ డైనస్టీ నుంచి, ఎలంగో ముత్తయార్ నుంచి తంజావూరుని ఈయన తీసుకున్నాడు. సో తంజావూరుని రాజధానిగా చేసుకొని నవీన చోళ సామ్రాజ్య స్థాపనకి విజయాల చోళుడు నాంది పలికాడు. సో ఇక్కడ వరకు ఇది విజయాల చోళ ఏ విధంగా తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడని. సో కావేరీ నది ఒడ్డున ఈ రాజ్య స్థాపన అన్నది జరిగింది. సో ఈయన తర్వాత ఈయన కుమారుడు ఆదిత్య చోళా. సో ఈయనని ఫౌండర్ ఆఫ్ ఇంపీరియల్ చోళా, సో ద రియల్ ఫౌండర్ ఆఫ్ చోళా డైనెస్టీగా పరిగణిస్తాం. సో రియల్ ఫౌండర్ చోళా డైనెస్టీ అంటే ఎవరిని ఆన్సర్ చేస్తారు మీరు? ఆదిత్య చోళాని ఆన్సర్ చేయటం జరుగుతుంది. సో ఏంటి ఈయన యొక్క గొప్పతనము అంటే, తంజావూరు వరకే పరిమితమై ఉన్న చోళ సామ్రాజ్యాన్ని రబ్బర్ బ్యాండ్ని లాగినట్టు ఇంకొద్దిగా ముందుకు లాగాడు. ఆ ముందుకు ఎక్కడికి పోయింది చోళ సామ్రాజ్యం? అలా అలా పోయి కంచిని టచ్ చేసింది. కంచిని పాలిస్తున్నది ఎవరు? పల్లవులు. సో పల్లవ సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యము ఇప్పుడు ఆక్రమణ చేయటం జరిగింది. తద్వారా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటుకి పునాదులు పడ్డాయి. ఆ కారణంగా ఆదిత్య చోళని రియల్ ఫౌండర్ ఆఫ్ చోళా డైనెస్టీగా పరిగణిస్తాం. రియల్ ఫౌండర్ ఆఫ్ చోళా డైనెస్టీ. మరి ఈయన ఒక్కడే వెళ్ళాడా? ఈయన ఒక్కడే వెళ్ళలే. ఈయనకి ఇంకొక అతను కూడా చేర సామ్రాజ్యం నుంచి సహాయ సహకారాలు అందటం జరిగింది. అంతేనా? అంతేకాదు, రాష్ట్రకూటాస్ నుంచి కూడా సహాయ సహకారాలు ఈ తాంజూర్ ఆదిత్య చోళకి అందటం జరిగింది. ఎవరెవరు సహాయం చేశారు అది ఎందుకు కూడా అది ఇంపార్టెంట్ చెప్తాను. చేర ఒకటి, నెక్స్ట్ రాష్ట్రకూట. చేర ఎందుకు, వాళ్ళు ఎందుకు ఇక్కడికి ముందుకు వచ్చారు అంటే, ఈ పల్లవులు ఎప్పటి నుంచో ఈ చేర సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. వాళ్ళకి సరైన వాడు ఒకడు దొరకటం లేదు. ఆ కారణంగా ఈ కొత్తగా వస్తున్న వీడికి మనం సపోర్ట్ ఇస్తే పల్లవుల నుంచి మనం సేఫ్ అవుతాము అని ఉద్దేశంతో చేర రాజ్యం వాళ్ళు ఇక్కడ చోళులకి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ రాష్ట్రకూటాస్ని పరిశీలన చేస్తే, రాష్ట్రకూటాస్కి వెస్ట్రన్ గంగా, పశ్చిమ గంగులు అంటారు, వీళ్ళు ఒక తలనొప్పిగా తయారయ్యారు. వీళ్ళు రాష్ట్రకూటాస్ ఇటు సామ్రాజ్య విస్తరణ చేస్తున్నప్పుడల్లా వీళ్ళు దక్షిణం వైపు నుంచి రాష్ట్రకూటుల మీద దండయాత్ర చేస్తూ వస్తున్నారు. సో ఈ వెస్ట్రన్ గంగాస్ని అణిచివేయాలి అంటే ఇక్కడ ఎవరినో ఒకరిని, బఫర్ని సౌత్ ఇండియాలో మనం నిలవబెట్టాలి. ఇప్పుడు చైనాని మనం కంట్రోల్ చేయాలి, యుఎస్ఏ అనుకుంటుంది చైనాని కంట్రోల్ చేయాలి అనుకుంటుంది. సో చైనాని కంట్రోల్ చేసే సత్తా ఎవరికి ఉన్నది ఇక్కడ అంటే భారత్కి ఉంటుంది. సో భారత్కి సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా వీడి పని తగ్గిపోతుంది. మనము చైనాని ఎలా విధంగా అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నామో, ఈ ఇండియన్ ఓషన్ మీద చైనా ప్రభావం విస్తరించకుండా, చైనా ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్ విస్తరించకుండా ఏ విధంగా అయితే మనం అడ్డుగలుగుతామో, అట్లా రాష్ట్రకూట అనేవాడు అమెరికా అనుకో, ఈ గంగాస్ అనేవాడు చైనా అనుకో, ఈ చోళ మన భారత్ అనుకో, మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. అదే రాశా, చేర రాజ్యంతో స్నేహ సంబంధాలు మరియు వివాహ సంబంధాలను కూడా కలిగి ఉన్నాడు. ఈ చేర యొక్క